అరటి ప్రాముఖ్యత ఏమిటి? మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటి చెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి లేకుండా ఉండవు. అరటిని కదలి, రంభ అనే పేర్లతో కూడా పిలుస్తారు. రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే భాగవతంలో అరటి ఆవిర్భావమును గురించి వివరించబడింది. అరటి జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మి, దుర్గా, వాణి, సావిత్రి అనే పంచశక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధా సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి ఆమెను బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదలి రంభ పేరుతో అరటి చెట్టుగా జన్మించింది. తన శాప విముక్తి కోసం 5000 సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర తపస్సు చేసింది. కదలి తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా అంశరూపమైన కదలిని మానవ మాధవ సేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్దశి. దీనినే అరటి చతుర్దశి అని కూడా అంటారు. అరటి చెట్టు ప్రాముఖ్యత. రామాయణంలో అరటి ప్రాముఖ్యతను పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉంది. మాఘ చతుర్దశి ఉదయాన్నే లేచి అభ్యంజన స్నానం చేసి పెరటిలో ఉన్న అరటిని కానీ లేదా అరటి పిలకను కానీ పూజ చేయవచ్చు. పసుపు, కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటి కాండాన్ని అలంకరించి దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు, బెల్లం, 14 తులసీదళాలు, 4 ఆకులుండాలి. నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్నం సమయంలో 5 ముత్తైదువులకు భోజనం పెట్టి వారికి అరటి దవ్వ, 5 అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్ర దర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. రామాయణంలో అరటి పూజను సీతారాములు చేసినట్లు తెలియచున్నది. రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతుని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటి ఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడ వారికి తెలియజేయడానికి తన కుడివైపున మారుతుని కూర్చోమని ఒక సైగ చేశాడు. భరద్వాజ మహర్షి చేసేది లేక ఆ అరటి ఆకులోనే ఒక పక్కన హనుమంతునికి వడ్డన చేశాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా వివరించి చెప్పాడు. శ్రీరాముని పూజలో కానీ మారుతి పూజలో కానీ ఎవరైతే మాకు అరిటాకులో అరటి పండ్లను అర్పిస్తారో వారికి మా ఇద్దరి ఆశస్సులు లభిస్తాయి. అంతేకాకుండా జ్యేష్టమాసం శుక్ల తదియ నాడు ఎవరైతే పై విధంగా ఇద్దరికి సేవ చేస్తారో వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథి సేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.